మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. నాలుగు దిక్కుల్లో ఉండే రాజులందరినీ గెలిచి వారందరూ ధనాలు రత్నాలు వజ్రాలు వైడూర్యాలు మీ అన్నగారికి కానుకలుస్తుంటే చూసి ఆనందించినప్పుడు ఈ వైరాగ్యం ఎందుకు కలగలేదయ్యా? ఇది గట్టి ప్రశ్న అండి. ధనంజయలో ఉంది ఇదంతా. అర్జునుడికి 10 పేర్లలో ధనంజయ ఒకటి. సందర్భం వచ్చింది కూడా చెబుతున్నారు. కొంతమంది ధనంజయ అనకుండా ధనుంజయ అని నకార ఉకారాలు పెడుతున్నారు, చాలా తప్పు. అది మాట ధనంజయ, ధనం జయతీత ధనంజయ అంతే. ఎందుకు అప్పుడు ఎందుకు అనిపించాలా అంటే అప్పుడు ఆయా దిక్కుల్లో ఉండే వేరే రాజులందరినీ జయించు. వేరే అంటే వాళ్ళెవరు నీకు తమ్ముళ్ళు కాదే, వాళ్ళెవరు నీకు అన్నదమ్ములు కాదు, అప్పచెల్లెళ్ళు కాదు, మేనల్లుళ్ళు కాదు, బావమరుదులు. కాబట్టి వాళ్ళని వేసేసావు పట్టుకెళ్ళి. నాలుగు దిక్కులకి నలుగురు వెళ్ళిపోయి పాపం భీముడు, నువ్వు, సహదేవుడు, అర్జునుడు, నకులుడు నాలుగు దిక్కులకి వెళ్ళిపోయి మీ అన్నగారిని ఒక్కడిని కూర్చోబెట్టి ఇక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి మొక్కించేసేసి ఎవ్వానివాకడ యహమదపం కంబు రాజభూషణ రజోరాజునడుగు ఎవ్వాని గుణలతలు ఎడువారాసుల గడపెట్టికొండపై కలయపనాకు ఎవ్వాని చారిత్రమెల్ల లోకములకు వజ్జయ్యి వినయంబు నరపు గరపు ఎవ్వాని గడకంటని వటిల్లెడు చూడ్కి మానిద సంపదలీను చుండు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వంధకార వైరి వీర కోటి రమణి ఘృణి వేష్టి దంఘ్రితలుడు కేవలమర్చుడే ధర్మసుతుడు అని కవులు పద్యాలు పాడుతుంటే వందిమాగతులు మీరు సిగ్గు లేకుండా విన్నారే. అంటే ఇతర రాజులందరినీ చంపేస్తాం మీ అన్నగారి కోసం. అన్నదమ్ముల్ని మేనమామల్ని చంప ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌస్త్రాన్ తథైవచ అవును సంస్కృతంలో సంధులు నీకే వచ్చు నాకు రావు ఇక్కడ. ఇది కృష్ణుడి మాట. వెక్కిరింపు ఇలాగే ఉంటుంది ఒళ్ళు మండితే. రాయసీయాగం అప్పుడు ఈ వైరాగ్యం అర్జునుడు ఎందుకు కలగలేదండి? గురువుగారి కోరిక మేరకు ద్రౌపదుడిని పట్టి తీసుకొచ్చి స్తంభాన్ని కట్టేసినప్పుడు ఈ వైరాగ్యం ఎందుకు రాలేదండి? ద్రౌపది స్వయంవరం గెలిచిన తర్వాత అడ్డుపడ్డారని అదే కౌరవులతో పోరాడినప్పుడు ఈ వైరాగ్యం ఎందుకు రాలేదండి? ఒక్కడు ఉత్తర గోగ్రహణంలో పోరాడవలసి వచ్చినప్పుడు ఈ వైరాగ్యం ఎందుకు రాలేదండి? ఇక్కడ ఆయనకి ఆ మోహం ఎక్కువైంది. అసలు ఇంకా అసలైన కీలకం ఏమిటంటే గెలవగలనో లేదో అనే భయం అర్జునుడికి ఎక్కువైంది. భయాన్ని ప్రకటించలేదు, ఆయన బాధను ప్రకటిస్తున్నాడు. మనలో చాలామంది అంతే, పని అప్పగిస్తే చెయ్యలేమనే భయం లోపల ఉంటుంది. పైకి మాత్రం నేను ఇలాంటి పనులు చేయనండి, అక్కడ ఏదో పవిత్రమూర్తి అయినట్టు చేయడం ఇష్టం లేదు, భయపడుతున్నావు. భయం వల్ల చేయకూడదు కాదు, నీతి వల్ల చేయకుండా ఉండదు. నేను నీతి పరం ఉండండి, నేను పని ఈ వంకర పనులు నా వల్ల కాదు, నేను చేయనని చెప్పు, అది పర్వాలేదు. ఏం చేస్తూ ఏం వస్తున్నావు అంటే ఏమి రాకపోతే చేసేస్తావా? కామము చేత కాని భయకంపిత చిత్తము చేత కాని మత్స్వామి సుయోధనం విడిచి ఒత్తున వచ్చిన మెత్తురేచను ఈ భూమి సమస్త మేలుకను పునిక చేతన కాని. ఈ భయపడిన అర్జునుడు కంటే నీతో అవినీతో ధర్మము అధర్మము తాను నమ్మిన పక్షం కోసం కష్టపడిన కట్టుబడిన కర్ణుడు గొప్పవాడు కదా. కామము చేత కాని భయకంపిత చిత్తము చేత కాని ఈ భూమి సమస్త మేలుకను పునిక చేతన కాని నా భూమి మత్స్వామి సుయోధనను విడిచి ఒత్తునే వచ్చిన మెతురేజనులు. ఏ భగవద్గీత వినకుండానే కర్ణుడు తన కర్తవ్యాన్ని పాలించాడు. కర్ణుడికి అదే కర్తవ్యం. ధర్మాధర్మాల చర్చకెళ్ళినా కర్ణుడు జీవితాన్ని బట్టి చూస్తే అదే కర్తవ్యం, అతను అక్కడే ఉండాలి. భీష్ముడికి ద్రోణుడికి కర్తవ్యాలు కాదు, కానీ అశ్వత్థామకు అసలే కర్తవ్యం కాదు, వాడు పూర్తిగా ఓవర్ యాక్షన్ స్పెషలిస్టు కాదు. కానీ కర్ణుడికి మాత్రం దుర్యోధనుడి పక్షంలో ఉండడమే కర్తవ్యం, అతని జీవితం అంతే. దానికి మొదట్లోనే పడింది, పడేది ఏదో ఇక చేసేది ఏం లేదు. మరి భగవద్గీత వినకుండానే కర్ణుడు తన కర్తవ్యాన్ని పాలించాడే. వినాల్సిన పరిస్థితిని విన్నా కూడా మళ్ళీ అజ్ఞానంలో పడే పరిస్థితిని ఎందుకు తెచ్చుకున్నాడు అర్జునుడు? అంటే ఈయనకి లోపల ఏమో గెలవగలను లేదు, ఏమవుతుందో, అనవసరంగా అప్రతిష్ట వస్తుందేమో, ఇది కూడా ఉంది లోపల. అందుకే అన్నాడు ఖచ్చిత అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ, గెలుస్తున్నవాడు నువ్వు కాదు, గెలుస్తావు నేను ఇప్పుడు కూడా ఖచ్చితంగా చెప్పట్లా, కానీ నీ కర్తవ్యం నువ్వు చేయి. ఖచ్చితేత శ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతస, ఏకాగ్రమైన మనస్సుతో విన్నావా? పాఠం అడిగిన చెప్పినప్పుడు ఉపాధ్యాయుడు అనే మాటే కదండి. ఇక జాగ్రత్తగా విన్నారా? అందరూ పరిస్థితి దగ్గరికి వస్తున్నా. అసలే ఈ మాటే ఉపాధ్యాయులకి నమస్కారం పెట్టి కోరుతున్నా. పరిస్థితులు దగ్గరికి వస్తున్నాయి, ఇది చాలా ముఖ్యం, ఇది చుక్కపద్యం, ఈ మాటలు మానేయండి దయచేసి. ఇది జీవితంలో చాలా ఉపయోగపడుతుంది అనే మాట తరచూ వాడండి. వాళ్ళు వినరు అనద్దు, మీరు వాడండి, దాని ప్రభావం చూడండి అంతే. ఏదో ముందు చెప్తారు చూడండి, ముందు వాడండి, తర్వాత డబ్బులు ఇవ్వండి. అసలు పరీక్షలు మార్కులు అనే మాటలు తరగతి గదిలో మానేయండి మాట్లాడటం. జీవితం అనే విషయం మాట్లాడండి. జీవితం 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 నీ జీవితంలో చాలా, మన దేశానికి చాలా ఉపయోగపడుతుంది, మీ అమ్మా నాన్నలకు చాలా ఉపయోగపడుతుంది, మీరు రేపు ఉద్యోగంలో బాగా పనిచేసుకుందుకు ఉపయోగపడుతుంది, ఇలాంటివి చెప్పండి. వైరాగ్యం వద్దు వాళ్ళకి.
నీకు మోక్షం వస్తుందని చెప్పదు, అదేమిటో అర్థం కాదు, అదో మినపరొట్టు అనుకుంటాడు వాడు. అదొద్దు, నువ్వు బాగుపడడానికి, నువ్వు చక్కగా, అంతేకాదు నీ సంసారం బాగుండడానికి పనికొస్తుంది. ఇంకా అవసరమైతే సరదాకి పదో తరగతి పిల్లలతో మంచి మంచి నీ ప్రేమించే అమ్మాయి దొరకడానికి ఇది బాగుంటుందని చెప్పండి, వాళ్ళు చదువుతారు పర్వాలేదు. ఆ వయసు అలాంటి సరదాలు కొన్ని కొంచెం గెలాలి, వాడు రెచ్చిపోతాడు, శ్రద్ధగా చదువుతాడు. చదవని మనకు కావాల్సింది చదవడం. అలాగ ఉపాధ్యాయులు చలాకీగా సరసంగా సరదాగా తరగతి గది నడిపిస్తే వాడికి దేశభక్తి దైవభక్తితో పాటు పాఠం వస్తుంది. మార్కులు అప్రయత్నంగా వస్తాయి, బోడి మార్కులు. రాధాకృష్ణకి పరీక్ష పేపర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పరీక్ష పేపర్ ఇచ్చి క్రింది వాళ్ళలో ఏవైనా నాలుగింటికి జవాబులు రాయమో అని ఆరు ఇచ్చారు ప్రశ్నలు. ఆరు రాసేసి ఈ క్రింది వాళ్ళలో ఏవైనా నాలుగింటికి మార్కులు వేసుకోమో అన్నట్టే. భారత ప్రథమ రాష్ట్రపతి ఆ ప్రథమ నుంచి ఈవేళ అధమకు వచ్చేసాం మనం. ఎటువంటి మహనీయులు పరిపాలించిన దేశం కలియుగంలో, నిన్నగాక మొన్న మహానుభావుల పేర్లు చెప్పుకుంటున్నాం మనం. శ్రీరాధాకృష్ణ గారు, రాజేంద్ర ప్రసాద్ మొన్నటి వాళ్ళు కదండి, మనలో చాలామంది చూశాం కూడా వాళ్ళని. వాళ్ళ నుంచి మనం గ్రహించిన పని పురాణాలంటే పుక్కిటివి, ఇవి చక్కటివి, నిన్నటివి మనకి నమ్మాలని లేదు, ఎందుకంటే మనకి ఇష్టం లేదు. ఆ ఇష్టాన్ని పెంచుకోవడమే ముఖ్యం. ఏకాగ్రణ చేత ఏకాగ్ర చిత్తంతో విన్నావా, జాగ్రత్తగా విన్నావు. కచ్చిత్ అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. అజ్ఞానం పక్కకి వెళ్ళిపోయిందా అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. రకరకాల జనం సందేహాలు అడుగుతూ మా ప్రాణాలు తీస్తారే. సందేహం ఎప్పుడు? పేరు కోసం. పది మందిలో అడిగితే నా పేరు చెప్తారు అందరూ అని అడిగి ఇలా ఈ చుట్టుపక్కల చూడడం. చుట్టుపక్కల ఎందుకు చూస్తున్నావు? టీవీ వాడు తీశాడా లేదా? టీవీలో చూడండి, ఒకసారి ప్రత్యక్ష ప్రసారాలు చేస్తూ ఉంటే ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఇలా ఎలా అంటారు, నేను చూస్తాను ఇలా ఎలా, ఎందుకని వాళ్ళ వాళ్ళ మేనమ్మ మేనత్తో మేనమ్మ వాళ్ళ అమ్మ నాన్న చూస్తున్నారు. వాళ్ళు చూడాలి, అప్పుడు చెయ్యి ఊపా, నేను అది నేనే. ఇప్పుడు చెయ్యి ఊపబడి చెయ్యి ఊపేది ఎందుకోసం అనమాట? నువ్వు ఆ కార్యక్రమంలో పాల్గొనాలని నీకు లేదు, టీవీలో పాడడం నీకు ముఖ్యం. అంటే ప్రచారం కోసం వచ్చావు. మళ్ళీ అక్కడ అవినీతి గురించి పెద్దగా మాట్లాడతారు. నీకు నువ్వు అవినీతి నిర్మూలన గురించి రాలా, ప్రచారం కోసం వచ్చావు. వదిలేసి చిత్తశుద్ధి లేని ప్రసంగం, లేకపోతే ఎవరో చర్చించుకుంటుంటే మనం కల్పించుకుని ఫోన్ చేసి పని కట్టుకుని పిలవకపోయినా సరే పిలవని పేరంట మాట్లాడాడు, ఇది కూడా ప్రచారం కోసం చేసే పని. నువ్వు అందించక్కర్లేదు, వాళ్ళు బాగానే మాట్లాడుతున్నారు. అందుకని సందేహాలు ఎప్పుడు కర్తవ్య నిర్వహణ కోసం అడగాలి తప్ప ప్రచారం కోసం కాదు. అంతేకాదు, కొంతమందికి ఓ సరదా ఉంటుంది, రకరకాల సమాచారం అంతా మనకు తెలియాలి, బోర్డు పురాణాలు ఉన్నాయి మనం వినకపోతే ఎలాగా. అసలు మహాతత్వవేత్తలైన వాళ్ళు రమణ మహర్షి కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు ఒక మాట చెబుతారు, నీకు ప్రపంచంలో అన్ని విషయాలు తెలవాల్సిన అవసరం లేదు, నీకు కావాల్సింది ఏదో చూసుకొని చెబుతారు. మొత్తం సమాచారం అంతా నీకు అవసరం లేదు. మొహమాటం లేకుండా చూసిన 18 పురాణాలు మీరు పూర్తిగా చదివితే ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్ళిపోవడం ఖాయం, నన్ను మన్నించండి. అంతే, 18 మీకోసం రాయలే, 18 రకాల ప్రజల కోసం రాశాడు వ్యాసుడు. ఒక్కడి కోసం 18 రాసుంటే ఒక్కటేగా ఉండేవన్నీ. 18 రకాలుగా ఎందుకున్నాయి అంటే 18 రకాల జనం ఉన్నారు, అష్టాదశ వర్ణాలు అంటారు. కులాల్లో కూడా అష్టాదశ ఉండేవి పూర్వం. 18 రకాల జాతుల కోసం 18 రకాల పురాణాలు వచ్చాయి. నీకు తెలిసిన వాళ్ళు లేకపోతే నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఎంచుకో నీకు ఏది ముఖ్యమో. చదువుతుంటే పోతే ఏదో ఒకటి బాగా నచ్చుతాయి, కొన్ని కథలు నచ్చుతాయి, అవి చదువుకోవచ్చు. అన్నీ ముందు సేకరించి పెట్టేయడం, తర్వాత అన్నీ చదువుడం అని మొదలెడతాం, బుర్రపాడైపోవడం. ఈ పురాణాలతో సరిపోయింది జ్ఞానం. ఇంకా పురాణాలు చదివినా కొంత రకం మంచి విషయాలనే తెలిస్తే కాస్త అనుమానం వచ్చిన ఈ బయట లోక జ్ఞానం. ఇవాళ జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు ఇంతంత ఉన్నాయి ఒక్కొక్కటి దగ్గర, ఇంతంత లావు. ఈ మొత్తం ఎన్సైక్లోపీడియాలు ఏవో వేస్తూ ఉంటారు, మొత్తం పరిజ్ఞానాలన్నీ ప్రతి సంవత్సరానికి ఒక పుస్తకం వస్తుంది, ఇంతలా ఉంటుంది ఎక్కడ తల కిందకి పనికొస్తుంది, తలలోకి ఎలా ఉన్నా. ఆ పుస్తకాలన్నీ కొనియడం, ఓ తిప్పేయడం, ఏమిటి వస్తుంది సమాచారం వస్తుంది, సదాచారం రాదు. లేదా ఈ రోజుల్లో అన్ని విషయాలు తెలియకపోతే కష్టం, అవసరం లేదు, అన్ని విషయాలు తెలవడమే ప్రమాదం అవుతుంది. నీ వృత్తికి అవసరమైనవి తెలుసుకో. ఒక ఇల్లాలండి పూర్వం వంట చేసేవాళ్ళు ఎవరైనా ఉద్యోగాలు గొడవలు లేనివాళ్ళు, వాళ్ళు ఆ మినపరొట్టు ఆ చల్లట్లో బాగా వేసేవారు, సుఖంగా ఉండేవారు. ఇవాళ చల్లట్లు వేసి వెళ్ళాలి ఎంతమంది ఉన్నా చూపించాడు, చల్లని తల్లి ఆ తల్లి అందరికీ నమస్కారం, చల్లట్లు బాగా వేసేవాడికి. నాకు అది రుచి, పెట్టేవాళ్ళు ఎడిగాడు. మా ఇంట్లో పెడుతున్నారు అనుకోండి వేరే విషయం, మరి బయటికి వెళ్ళినప్పుడు కూడా కాస్త నాలికి వీగుతుంది కదా. దోశలు 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 ఒకటి నిరిచిన చల్లట్లు ఏంటి దమ్ముంటే, నాలుగు పచ్చిమిరపకాయలు దగ్గరించి జీలకర్ర వేసి అల్లం వేస్తే మరి చల్లట్లు దాని వ్యవహారం వేరు, అప్పుడు పద్యాలు పుట్టుకొస్తాయి. ఎందుకంటే తెలియదు అదేమిటో, నిన్నటి మజ్జిగ కావాలి, పొలయి పెట్టాలి, దానికి ఏదో ప్రక్రియ నాకు తెలియదు, తినడం ఒకటే తెలుసు. కానీ సరిగ్గా లేకపోతే వంకలడ్డం కూడా తెలుసు. అది ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళు పూర్వం మా అమ్మగారు అత్తగారు మీ అమ్మగారు మీ అత్తగారు ఎవరైనా వాళ్ళు దాని మీద శ్రద్ధ పెట్టారు. వాళ్ళు ఆ రోజుల్లోనూ ఇంజనీరింగ్ గురించి కూడా మనకు కొంచెం ఈ రోజుల్లో కంప్యూటర్ తెలియకపోతే ఎలాగని ఆలోచించలేదు. వాళ్ళు చల్లట్లు తెలిస్తే చాలు అనుకున్నారు. సకల శాస్త్రాలు వాళ్ళకి అనవసరం, చల్లట్లు ముఖ్యం. కనీసం చల్లట్టు గురించి అయినా ఆ తల్లిని వేళ స్మరించుకుంటున్నాం.
ఈ సకలము చదివిన వాడిని ఎవడన్నా స్మరించుకుంటున్నాడు అసలు? ఈ పాటి ప్రతివాడికి తెలుసు, ఎందుకంటే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్, ఆంగ్లేయుడు చాలా బాగా చెప్పాడు, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అంటే తెలుగులో అన్నింటా రెట్ట వేసిన పెట్ట, ఏది సరిగ్గా రాదు అన్నింటిలోనే వేలాడతాడు. అంచేత అన్నీ తెలవాల్సిన అవసరం లేదు. మన అజ్ఞానం పోయిందా లేదా, సందేహం ఎప్పుడూ సమాచారం కోసం కాదు, కర్తవ్యం కోసం, సదాచారం కోసం. మనకు కొన్ని తెలిసింది మన మీరు ధర్మ సందేహాలు లేకపోతే ఏ సందేహాలను చూడండి, తరచుగా ఒక్కళ్ళ పేరే వినపడుతోంది కూడా. అది ఎందుకు వస్తుందండి? ఇక ఆవిడ ఆ రకంగా ప్రసిద్ధురాలు అయింది ఆవిడ. ఆవిడ ఎవరండి, మీ ధర్మ సందేహాల్లో మీ పేరు వింటూ ఉంటాం. ఎప్పుడు సందేహాల్లో వింటున్నారు అంటే జడ పదార్థం అనమాట. ఈ జన్మకు ఆ సందేహాలు తీరవా? ధర్మ సందేహాలు తరచూ ఒకరి పేరే రావడం ఆవిడకి అవమానం, కార్యక్రమానికి కూడా అవమానం. అన్ని సందేహాలు పేరుకుపోయాయా? అంటే మనకి అసలు అడగడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. మనకి అనుమానం ఉన్నా లేకపోయినా అంటే సమాచారం ఓ సేకరి ఏమి చేస్తావు సేకరించి. అజ్ఞానం పోవడానికి అడగాల తప్ప పది మందిలో పేరు తెచ్చుకోవడానికి కాదు, సమాచారం సేకరించడానికి కాదు, ఈ రికార్డులన్నీ భద్రపరచుకోవడానికి కాదు. ఖచ్చిత అజ్ఞాన సమూహ ప్రణష్టస్తే ధనంజయ. 700 శ్లోకాలు ఇన్ని చెప్పి నీకు అజ్ఞానం పోయిందా అంటే అర్జునుడు ఏం చెబుతాడో, మీరు నాకేం చెబుతారు, నేను శంకరాచార్య స్వామికి ఏం చెబుతానో తెల్లవారగానే తెలుసుకుందాం. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఎవర్ష్యూర్ వాటర్ ప్యూరిఫైయర్ మరియు వైష్ణవి క్యాటరర్స్, స్టార్ హోమియోపతి, స్టార్ ఆయుర్వేద. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్, 596. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నంబర్ 9010222333.